अड़के अंत तेलुदेश चंद्रबाबु इंतकने दींट तपे मिम्मली निरी घटन पट इंतर रियाक्ट कम पार्ट की संबंध एमएलए सस्पेंड पटे प्रभुत् जगनमोहन रेड्डी वाल दर समाधान ले अर्थम वग्दा अधिकारों चंद्रबाबु आये एन मेनिफेस्टो चूपी जगनमोहन रेड्डी गारु प्रश्निस्तंटे समाधानालु चेप्पलेक आयन कोंतमंदि मंत्रुल्नि एम्मेल्येल्नि जगनमोहन रेड्डी गारि मीदकि अदे विधंगा आयन मद्दतुगा గట్టిగా మాట్లాడేటువంటి మాబోటి వాళ్ళ మీద గుచ్చుగొలిపి మమ్మల్ని బండబూతులు తిట్టించి మీరు కూడా స్పీకర్ని తిట్టారని కూడా ఆరోపణిస్తున్నారు వైసీపీ టీడీపీ వాళ్ళు రికార్డులు బయట పెట్టమనండి స్పీకర్ గారు ఎక్కడ కూడా ఒక్క అన్పార్లమెంటరీ వాడు కూడా మేము ఎవరు మాట్లాడలేదు స్పీకర్ని నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరించకూడదని చెప్పి స్పీకర్ నియంత్రణతో నశించాలని చెప్పి స్లోగన్ ఇచ్చాం భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏం చెబుతున్నారు ఈ రోజు మమ్మల్ని మూడు రోజులు ఎన్ని రోజులు బడ్జెట్ సస్పెండ్ చేశాడు నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఒక సంవత్సరం శాసనసభ్యత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడి చంద్రబాబు నాయుడు కాదన్న కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసి ఒక సంవత్సరం సభ్యత్వం కూడా పోగొట్టుకున్నాను ఇటువంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చి మరి ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తేనే ఈ అసెంబ్లీ నడవనిస్తాం కానీ వీళ్ళ జాగీర్లాగా కావాలంటే వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టుకోమండి వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ మేము ఎవరో వెళ్ళాం ఇది అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యతంగా ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం నేతలు రౌడీజం చేస్తున్నారు సీఎంఎస్ స్పష్టంగా అన్నారు కదా రికార్డులు బయట ఎవరు రౌడీ మీరు చూశారు నిన్న మొన్న మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒక రౌడీలాగా మాట్లాడారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక రౌడీలాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాకే లేదంటే స్పీకర్ డౌన్ డౌన్ అంటే తప్పే ఉంది స్పీకర్ డౌన్ డౌన్ అంటే తప్పే ఉందండి మా మైక్ కట్ చేసిన మాట్లాడతాకి లేదంటే స్పీకర్ డౌన్ డౌన్ అన్నాం దాంట్ ఏంటి తప్పు బూతులు అని తిట్టాం ఆయన నిన్న వాళ్ళ ఎమ్మెల్యే తిట్టాడు బూతులు మైకులు ఆయన ఏం చేశాడు స్పీకర్ అనేవాడు నిష్పక్ష స్పీకర్ వ్యవహరించాలి కానీ అధికార పార్టీని ప్రతిపక్షాలు వేసేటువంటి క్వశ్చన్లకి సమాధానం చెప్పే మంత్రులకు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టేటువంటి మంత్రులకు అవకాశం ఇప్పించి ఆయన సమర్థుడైతే సభ ఆర్డర్లో ఉండగానే మాట్లాడక అవకాశం ఇవ్వాలి సభ్యులకి ఆర్డర్లో లేకుండా అవకాశం ఇచ్చేటువంటి స్పీకర్ని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి ఆడటం తప్పే ఉందండి ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా ఆర్డర్లో లేకుండా మేము స్లోగన్ చెప్తామంటే ఆళ్ళ తిట్టం మాట్లాడిచ్చాడు కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు కానీ మేము ఎప్పుడు 24 గంటలు జనాల్లో ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు మేము కొత్తగా వెళ్ళేది జరిగిన సమస్యలను తీసుకెళ్ళడానికి బస్సు యాత్ర చేస్తారని ఆరోపణ అవన్నీ మా పార్టీ నిర్ణయిస్తుంది మా పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము పాలనలో సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడడానికి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు.